ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి గారు వైసీపీలో చేరినందుకు మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ గురించి ఒక సామాన్యుడిగా నాకు వచ్చిన ఒక డౌట్ అండి, అది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఆయన చెప్పారు, మేడ మల్లికార్జున్ రెడ్డి గారు ఏదో బిజినెస్ల గురించి ఒక 1 ఇయర్ క్రితమే లాలుచిపడి జగన్ గారితోటి కలిసిపోయి వైసీపీలో చేరారని చెప్పేసి, ఒక్క ఎమ్మెల్యే గురించి ఆయన అంత కంగారు పడి ఇంత నిజాన్ని బయటపెట్టారంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా గ్రేట్గా అనాలిసిస్ చేశారు. అయితే విషయం ఏంటంటే, మరి ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం, 23 మంది ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి బిజినెస్లకు కక్కుర్తిపడి, ఏ విధమైనటువంటి లాలూచీలకు లొంగిపోయి, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయి ఉంటారో, 23 మందికి ఎంతటి తాయిలాలు అంది ఉంటాయో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయంగా నాకు వచ్చిన ఈ డౌట్ని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఒక్క ఎమ్మెల్యే గురించే ఇంత వాస్తవాలు బయటపెట్టినటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన ఎన్ని తాయిలాలు తీసుకున్నారో, ఆయన ఎన్ని బెనిఫిట్స్ తీసుకున్నాడో, ఆయన చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎన్ని విధమైనటువంటి ప్రలోభాలకి గురై లొంగిపోయి ఎన్ని కోట్లు లేదంటే ఎన్ని బిజినెస్లు అన్నిటికీ ఇదయ్యారో మనందరం ప్రశ్నించాల్సిన సమయం. లెట్స్ క్వశ్చన్ ఎవ్రీవన్.